పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9666511139. మీరు మాతో పాటు ఇంటికి వచ్చారు. ప్రతి ఇంటి దగ్గర సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు సిక్కరయ్యింది. ఆయన అంటే మాకు ఇష్టమే, మా పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఇంటికాడ చెప్పారు, మీరు ఉన్న ఇంటికాడ మా పిల్లలు ఎంబీఏ చదువుకున్నారు, డిగ్రీ చదువుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రావాలా, ఖచ్చితంగా ఆయన దీవిస్తున్నారు. ఈ ప్రభుత్వం మళ్ళా పరిపాలనలో ఉండి అన్ని రకాలుగా పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలని చెప్పి ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్రం అంతా ఈరోజు ప్రతి ఇంటికి దగ్గర బిగిన్ చేసి ఈ నెల 20వ తారీఖుకి ప్రతి ఇంటిని ప్రతి గడపని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు చెప్తూ మళ్ళీ ఆయన్ని దీవించమని, మళ్ళీ అధికారం వస్తారు చేయమని చెప్పి అడుగుతున్నాం. ఖచ్చితంగా దానికి సానుకూలంగా అందరూ ఉన్నారు. ఇవాళ అన్ని మండలాల్లోనూ, మన నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ ఈ కార్యక్రమాన్ని బిగించేశారు. మళ్ళీ ఇప్పుడు నేను బయలుదేరి మోపదేవి ఘంటసాల మండలం రెండింటికి వెళ్తున్నాను. ప్రజలు సానుకూలంగా అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఊరికనే మీడియాలో మాటలు తప్ప తెలుగుదేశం బతికేలేదు, తెలుగుదేశానికి అవకాశం ఇచ్చే పరిస్థితి జనం దగ్గర లేదు. ఎందుకంటే 2014లో అనేక వాగ్దానాలతో నమ్మించి మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చెప్పిన వాగ్దాన్ని ప్రతిదీ పూర్తి చేసి మళ్ళీ మేము ఎలక్షన్కి వెళ్తున్నాం. మేము ఈ పని మంచి పని చేశాం కనుక మాకు ఓటేయమని అడిగే ధైర్యం, అవకాశం మాకుంది. అదేవిధంగా మేము అడగడానికి వెళ్తున్నాం. వాళ్ళు ఏమని అడగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నీ మళ్ళీ మేము చేస్తామని అడగలవాళ్ళు. కానీ మేము చేసేసిన పనులే మేము చేస్తామని చెప్పాలి. ఆ పనులన్నీ మేము చేసి ఉండం, మరింత ప్రజలకు మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఉన్నాయి, ఆయన్ని దీవించమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనే నిబద్ధత కలిగిన నాయకుడు ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మొదలుపెట్టిన జగన్ అన్నే మా నమ్మకం అనే కార్యక్రమాన్ని మరి ఈ రోజున శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే శాసనసభ్యులను గడప గడపకు మన ప్రభుత్వం పేరు మీద ప్రజల వద్దకు పరిపీలిస్తూ అంతటితో ఆయన సంతృప్తి చెందక ఇంకా ప్రజల దగ్గర నుండి సమాచారం తెలుసుకోవాలి, ప్రజలు ఇంకా ఏమైనా మెరుగైన పాలన కోరుకుంటున్నారేమో అన్న ఉద్దేశంతో మరి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అవకాశం ఇస్తూ వారిని గృహసారథులుగా సచివాలయ కన్వీనర్లుగా ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్ళి జగనన్న ప్రభుత్వం పైన వారి అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. మరి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని చేసి మరి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9666511139.